అయ్యా నారారూప చంద్రబాబు గారు ఏంటి కుట్రలు ఏంటి కుతంత్రాలు ఏంటి ప్లాన్ ఏ ఏంటి ప్లాన్ బి వింటేనే ఒళ్ళు గగురు పుడుస్తుంది మీలో మానవత్వం మచ్చుకైనా ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుంది వయసు మళ్ళిన మీ రాజకీయ భవిష్యత్తు 2024 లో ఎక్స్‌పైర్ అయిపోతుంది మీ తనయుడి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారి మీ కళ్ళ ముందు కదలాడుతోంది అందుకే మీలో ఈ అసహనం అందుకే మీలో ఈ ద్వేషం అందుకే మీలో ఈ పగ నీ అధికార దాహానికి ప్రజల ప్రాణాలు కావాలా నీ అధికార దాహానికి ప్రజలు బలవ్వాలా నీ అధికార దాహానికి నిన్ను నమ్ముకున్న కార్యకర్తల ప్రాణాలు కూడా తీస్తావా 74 ఏళ్ల వయసులో ఒక్కసారి నీ అంతరాత్మను అడుగు నీలాంటి నారారూప రాజకీయ నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అని ఇంత క్రూరంగా కుట్రలు చేసే వాళ్ళు ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నారంటే మొత్తం వ్యవస్థే సిగ్గుతో తలదించుకోవాలి సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నారారూప చంద్రబాబు గారు ఈ రోజు మీరు ధైర్యంగా జనంలో తిరుగుతున్నారంటే మీకు భద్రత కల్పిస్తున్న పోలీసుల వల్లే వారిని చంపి అల్లలు రేపి అందులో మరో 30 మందిని చంపేసి ప్రభుత్వంపైకి నెట్టేసి ప్రజలలో సానుభూతి పొందేసి అధికారంలోకి రావాలనుకునే మీ కుట్రలకు మీ అధికార దాహానికి మీ రక్తపాతానికి మీ రక్త దాహానికి నారారూప రాక్షసత్వానికి ఎక్స్పైరీ అతి త్వగ్గరలోనే ఉంది పుంగనూరు విధ్వంసం తర్వాత పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి చంద్రబాబు నాయుడు 74 ఏళ్ల గుండెపై ఒట్టు ఆయన ప్రధాన అనుచరుడు చల్లా రామకృష్ణారెడ్డి భారీ స్కెచ్ తోనే రంగంలోకి దిగారు దీని వెనుక మాస్టర్ మైండ్ మన వెన్నుపోటు బాబు ఇంతకాలం శవం శవం శవమని దాహార్తితో అరిచి శవం దొరకగానే వాలిపోయి శవరాజకీయాలు చేసే చంద్రబాబు ఇప్పుడు స్వయంగా తానే శవాల కోసం ప్లాన్ గీసినట్టు తేలింది చల్లా రామకృష్ణారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణలో చెప్పిన వివరాల ప్రకారం ప్లాన్ ఏ ప్లాన్ బి ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం ప్లాన్ ఏ ముందుగా అనుకున్న ప్రకారం ఇది జరగాలి ఇది కాకపోతే ప్లాన్ బి ముందుగా ప్లాన్ ఏ స్క్రీన్ పైన చూస్తున్నాం పోలీసుల అనుమతి తీసుకోకుండా పుంగనూరులోకి అకస్మాత్తుగా చంద్రబాబు ప్రవేశించాలి పుంగనూరు పట్టణంలోకి అనుమతి లేదంటూ పోలీసులు అప్పుడు చంద్రబాబును అడ్డుకుంటారు బాబును అడ్డుకునే పోలీసులపై రాళ్ళు మద్యం బాటిళ్లు బీరు బాటిళ్లు గుండ్రటి టపాసు బాంబులు విసరాలి ఇందుకోసం కృష్ణదేవరాయ సర్కిల్లో రాళ్ళు మద్యం బాటిళ్లు ఉంచి వాటిని విసిరే బాధ్యతను కొందరికి అప్పగించారు కనీసం 30 నిమిషాల పాటు దాడి జరిగేలా ప్లాన్ చేశారు అందుకు తగ్గట్టుగా రాళ్ళు సిద్ధం చేసుకున్నారు తొలి 3 నిమిషాలు చెప్పులు వాటర్ బాటిళ్లు విసిరితే పోలీసులు తేలికగా తీసుకుంటారు వెంటనే పోలీసుల ఊహక అందని విధంగా రాళ్ళు బాటిళ్లు టపాసు బాంబులతో దాడి చేయాలి ఇలా కనీసం 10 నిమిషాల పాటు ఆపకుండా దాడి చేయాలి ఇందులో కనీసం ఇద్దరు పోలీసుల ప్రాణాలు పోవాలి అప్పుడు ఏం జరుగుతుంది పోలీసులు ఫైర్ ఓపెన్ చేస్తారు కనీసం ఇందులో 30 మంది ప్రాణాలు పోవాలి అప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది వచ్చే ఎన్నికల్లో సానుభూతి కోసం ఈ సంఘటనను వాడుకోవాలి దాదాపుగా ఇది జరిగిందనే చెప్పొచ్చు కానీ పోలీసులు సంయమనంతో వ్యవహరించడంతో చాలా వరకు వారి ప్లాన్ పూర్తి కాలేదు కొంతవరకు బెడిసి కొట్టింది ఒకవేళ ఇది పూర్తి స్థాయిలో అమలు కాకపోతే వారి దగ్గర ప్లాన్ బి ఉంది ఆ ప్లాన్ బి ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం ఏ కారణాల వల్లైనా ప్లాన్ ఏ అమలు కాకపోతే ప్లాన్ బి అమలు చేయాలి పోలీసులు చనిపోకపోయినా ఫైర్ ఓపెన్ చేయకపోయినా పుంగనూరులో విధ్వంసం సృష్టించాలి టీడీపీ శ్రేణులు పెద్దిరెడ్డి ఫ్లెక్సీలు చింపడం పెట్రోల్ పోసి తగలబెట్టడం చేయాలి వెంటనే ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతిస్పందిస్తాయి వారిలో కనీసం ముగ్గురిని మట్టు పెట్టాలి ఆగ్రహంతో వైఎస్ఆర్సీపీ ప్రతిఘటిస్తుంది ఈ విధ్వంసంలో ఇరువైపులా కార్యకర్తలు చనిపోతారు ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వంపైకి నెట్టేసి ఆందోళనలు తీవ్రం చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలి ప్లాన్ ఏ కానీ ప్లాన్ బి కానీ ప్రధాన నేతలకు తప్ప సామాన్య కార్యకర్తలు ఎవ్వరికీ తెలియకూడదు అందుకే సదుం సోమల మొలకల చెరువు మదనపల్లి నుంచి పచ్చగూండాలను రంగంలోకి దింపారు రైట్ ఇది అసలు వాస్తవం దీనికి సంబంధించి పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగు చూశాయి ఒకసారి ఏఎస్పీ శ్రీలక్ష్మి గారు ఏమంటున్నారు స్క్రీన్ పైన చూద్దాం ముందుగా ఇచ్చిన షెడ్యూల్ దాని ప్రకారం కాకుండా మనం పుంగనూరు టౌన్ లోకి తీసుకెళ్లాల్సి ఉంటది ఖచ్చితంగా తీసుకెళ్లాలి కూడా ఒకవేళ మనము తీసుకెళ్ళినప్పుడు కనుక ప్రోగ్రామ్ని అసలైన ప్రోగ్రామ్ని కాకుండా
వాటిని మితిమీరి మనం పుత్తూరు టౌన్ లోకి తీసుకెళ్లే సందర్భంలో పోలీస్ వారు కనుక మనకి అడ్డు వస్తే వారి మీద మనం దాడి చేయాలి అని అప్పుడు దాడి చేసినప్పుడు ఖచ్చితంగా అలాంటి గొడవల్లో పోలీస్ వారు కాల్పులు జరుపుతారని అలా కాల్పులు జరిపితే టీడీపీ క్యాడర్లో ఎవరో ఒకరికి ఏదైనా జరిగితే తద్వారా మనకి రాష్ట్ర మొత్తం కూడా ఇమేజ్ వస్తది అనే ఉద్దేశంతో పోలీస్ వారి మీద శిక్షణారహితంగా రాళ్లతోనూ కర్రలతోనూ బాటిల్స్ బీర్ బాటిల్స్ సోడా బాటిల్స్తోనూ ముందుగానే వాళ్ళు పెట్టుకొని దాడి చేయడం జరిగిందండి. ఇలాంటి ఇది మనకి ఇప్పటి వరకు పోలీస్ వారు విచారణలో తెలియనిది ఫ్యాక్ట్స్. రైట్, ఈ అంశంపైనే మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు నారాయణ స్వామి గారు, డిప్యూటీ సీఎం, అలాగే మస్తాన్ ఖాన్ గారు, ఏపీ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు విజయబాబు గారు, అధికార భాషా సంఘం అధ్యక్షులు. ముందుగా నారాయణ స్వామి గారితో మాట్లాడదాం. సార్, నారాయణ స్వామి గారు, ఏంటి దారుణం, ఏంటి కుట్రలు, చంద్రబాబు నిజంగా ఇలాంటి అరాచకవాద, పోలీసుల విచారణలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. నిజానికి చంద్రబాబు, చల్లా రామకృష్ణారెడ్డి ఇద్దరూ కలిసి దీనికి ప్లాన్ గీశారా? దానికి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉన్నాయా? వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, ఎలా ప్లాన్ అమలు చేయాలని దానికి కుట్ర పన్నారు? సార్, మీకు నేను చిత్తూరు వాసిగా, నేను చంద్రబాబుతో కలిసి చదువుకున్న వ్యక్తిగా కొన్ని నిజాలు మీ ముందు పెడుతున్నాను. చంద్రబాబు నాయుడు మానవత్వం ఎప్పుడూ నశించిపోయింది. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పుడిసి ఎన్టీ రామారావుని పదవి భ్రష్టు చేసి ఎన్టీ రామకి సావు కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఔరంగజేబు ఒక తండ్రి వాళ్ళకి అన్నగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి జననేత గారు ఈ నవరత్నాలు తీసుకొని రావటం, బీసీలు బీసీలని చంద్రబాబు నాయుడు బీసీలు ఓట్లని పుంజుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తీసుకుని వచ్చి ప్రతి పేదవాడికి కూడా ఈ నవరత్నాల వల్ల విద్య దగ్గర నుంచి మీకు అన్నీ తెలుసు, ఇవంతా చేసేదాని వల్ల ఈ నవరత్నాలే శ్రీరామ రక్షగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో జననేతగా జగన్ జగన్ అనే ఒక ఆలోచనతో పేద ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని చేసినా కానీ చంద్రబాబు యొక్క మానసిక వ్యాధి ఎట్టొచ్చిందంటే, మనకెట్టా ఇంకా ప్రజలు ఓటీయరు, మనం దీనికి ఒక ప్లాన్ చేసుకోవాలి, ఈ ప్లాన్లో మనం సక్సెస్ కావాలి, ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా దీన్ని ఏర్పాటు చేయాలి అని 2వ తేదీ ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, ఇదే చల్లా బాబు అంటే చల్లా రామచంద్రారెడ్డి అనే వ్యక్తి, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో 2 పర్యాలు పోటీ చేసి ఓడిని ఎక్కినటువంటి వ్యక్తి, అతన్ని ఇప్పుడు ఇన్ఛార్జ్గా చేసి అతనితో 2వ తేదీ వీళ్ళు ప్లాన్గా చేసుకోవటం జరిగింది. అదేవిధంగా అంగళ్ళు అని చెప్తారు, అక్కడ చంద్రబాబు నాయుడు రావటం, మన జననేత జగన్మోహన్ రెడ్డి గారిని సైకోని వాడని రకరకాలుగా అసహ్యంగా మాట్లాడినాడు. ఒక ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా మాట్లాడినటువంటి నీచుడు, నీచాతి నీచమైన దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. అతను కూడా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా అసహ్యంగా మాట్లాడిన దానివల్ల అక్కడ ఉండే మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ కొంత రియాక్ట్ అయితే వాళ్ళపైన ఏ విధంగా దాడి చేశారో అక్కడ మీరు టీవీలో కూడా చూడవచ్చు. అక్కడ చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు డిఎస్పీని, ఏ డిఎస్పి, అతని పేరు కేశవప్ప, ఏ డిఎస్పి వీడి గుడ్లు తీసి చితక కొట్టండి అని చెప్పేసి అతను నోటారు చెప్పడం కూడా జరిగింది. డిఎస్పీని ఆ విధంగా చెప్తూ ఇక్కడ మనం ఏం చేయలేము, మనం పుంగనూరులో తేల్చుకుందాము, 2వ ప్లాన్ రెడీగా ఉంది పదం మధ్య అని చెప్పి ఈ చల్లబాబు అనే వ్యక్తిని తన కారులో ఎక్కించుకుంటూ వస్తూ మన సర్కిల్ అంటారు అది, మనకు ఇట చిత్తూరుకి ఇటు మదనపల్లికి పోయే సర్కిల్లో ఈ చల్లబాబుని దింపేసి చల్లా రామచంద్రారెడ్డి అంటారు అతన్ని దింపేసి పెద్ద ప్లాన్ వేశారు. వీళ్ళు 2వ తేదీ చేసినటువంటి ప్లాన్ ప్రకారంగా ఈ రౌడీ మూకులను తీసుకుని వచ్చి ఒక టెర్రరిస్టులు, ఏ విధంగా టెర్రరిస్టులు అనే మాట ఏ విధంగా వస్తుందంటే, మానవత్వం నశించిపోయిన వాడు ప్రతి ఒక్కరు టెర్రరిస్టులే, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడేవాడు టెర్రరిస్టే, ఆ టెర్రరిస్ట్కి సంబంధించిన చంద్రబాబు నాయుడు టెర్రరిస్ట్గా,
అతనికి సంబంధించినటువంటి తెలుగుదేశం ఈ మూకలంతా ఒకటైపోయి బాటిల్స్ అంటే బీర్ బాటిల్స్ రాళ్ళు ఇంకా వెపన్స్ తో సహా ముందుగానే ప్లాన్ తీసుకురావడం జరిగింది. ఎస్పీ గారు అంతకు ముందుగానే వాళ్ళకి మదనపల్లి రోడ్ నుంచి చిత్తూరుకి నేషనల్ హైవే లో పెడితే అదే విధంగా పోతానని చంద్రబాబు రిక్వెస్ట్ చేస్తే ఆ విధంగానే ఆయన ఆలోచిస్తే వీళ్ళు ఒక పన్న ఒక కుట్ర పన్నారు. ఆ కుట్ర ఫలితం పోలీసులు చెప్పినదాన్ని బట్టి చూస్తే పుంగనూరు టౌన్ పోవాలంటే అక్కడ పోలీస్ వ్యవస్థ వాళ్ళకి దండం పెట్టి పోలీసులు అంటే విచారణలో తేలిన విషయాలను బట్టి చూస్తూ ఉంటే ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి ఉంది. ఒకరిద్దరు పోలీసులు చనిపోవాలి, అలా చనిపోతే వెంటనే వాళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తారు. ఫైర్ ఓపెన్ చేస్తే ఆ కాల్పుల్లో కనీసం 15 మందో 20 మందో 30 మందో చనిపోవాలి. ఇలాంటి భారీ కుట్ర నిజంగా జరిగిందా? అంత నీచ స్థితికి చంద్రబాబు అతని ఊరో చల్ల ఇలాంటి ప్లాన్లు చేశారా? ఇదేంటిది, మనం ఎక్కడున్నాము? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా? అర్థం కావట్లేదు సార్. ప్రజాస్వామిని కూని చేయాలి, 10 మందిని 15 మందిని చంపాలి, అది ఫైర్ చేస్తారు, పోలీసు ఫైరింగ్ వస్తుంది. ఫైరింగ్లో ఎవరు చచ్చిపోయినా అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన నిందలు వేయాలి. ఇది ఒక టెర్రరిస్టులు క్రియేట్ చేసి భయభ్రాంతం చేయాలనేది మొదటి నుండి చంద్రబాబు నాయుడు పుట్టినప్పటి నుంచే అలవాటు అయినటువంటి ఈ యొక్క దుర్మార్గమైన గుణం చంద్రబాబు నాయుడుది. అతను ఒళ్ళంతా విషయం తప్ప దాని నెత్రు కూడా లేదు అతనికి. ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి దెబ్బతీయాలంటే ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఓట్లు రావు. పేదవాళ్ళందరూ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయినారు కాబట్టి మనం ఈ విధంగా భయభ్రాంతులు చేయాలి, ఒక టెర్రరిస్టులుగా క్రియేట్ కావాలి, ప్రతి ఊరు అలజడి చేయాలి, ఈ అలజడిలో సెంట్రల్ గవర్నమెంట్ వరకు మనం పరిగెత్తాలి, ఇంకా కోర్టులు ఎట్టా చంద్రబాబు ఎట్ట చెప్తే అట్ట స్టేలు ఇస్తున్నారని ఒక భావన అతనికి ఉంది. ఈ విధంగా 10 మందినో 20 మందినో చంపగలిగితే పోలీసులో ఫైరింగ్ అని చేస్తే పోలీసులు చనిపోయినా పర్వాలేదు, అక్కడ ఒక 10 మంది చనిపోయినా అది తెలుగుదేశం వాళ్ళు చనిపోయినా అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చంపినా మనం చంపిన ఈ ప్రభుత్వం చెప్పినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయలేదని ఒక క్రూరత్వంతో ఇటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే వ్యక్తి ఎవరైనా ఉండాలంటే అది చంద్రబాబు నాయుడే. అందుకే అతను మొదటి నుంచి కూడా వెన్నుపోటుదారుడని అతను కూరికోరుడని కూడా వచ్చింది. నన్ను అడిగితే ఫస్ట్ ముద్దాయిగా ఈ చంద్రబాబును పెట్టాలి, కానీ అనవసరంగా ఎవరెవరి పైన వాళ్ళకు కూడా ఉంది. ఆ చల్ల బాబు అనేవాడు చల్ల రామచంద్ర రెడ్డి పైన పెట్టాల్సిందే, కానీ ఫస్ట్ ముద్దాయిగా చంద్రబాబును పెట్టే తప్ప ఈ దేశం సుభిక్షితంగా ఉండదు. చంద్రబాబు ప్రాణం ఉండేంత వరకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తానుండే మానవత్వం లేని వాడు చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం సార్. అతనికి మానవత్వం ఉంటే ఒక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, పోలీసులు నీటి కొట్టి ఆ రణధీరిన అతనికి కన్ను పోయింది, ఇంకొక కన్ను కూడా పోతుందని చెప్తుంటే కనీసం పోలీసు వాళ్ళు కొట్టినాము, ఎవరు కొట్టినా ఇది తప్పు అని ఒక ఖండించే కార్యక్రమాలు చంద్రబాబు చేయలేదు, అతని దత్తుపుత్రుడు చేయలేదు, వీళ్ళని సపోర్ట్ చేస్తుండే ఆ మీడియా ఎల్లో మీడియా చేయలేదు. దీన్ని బట్టి వీళ్ళు ఎంత కుట్రలు చేశారు, వీళ్ళు కూనికోరులుగానే నా దృష్టిలో ఉండరు, వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇది ఈ పన్నాగంలో 100కి 100 రూపాయలు ఇది వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు కూడా ఒంటరిగా నిలబడడు, ఎవరినో దౌర్జన్యం చేసి పదవులు లాక్కోవడం తప్ప అతనికి ప్రేమ ప్రజల్లో ఉండదు. అతని పేరు చెప్తేనే ఇప్పుడు ప్రజలందరూ దూరం అవుతుండదు. ఇది వాస్తవం, ఇది కుట్ర, ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రామరాజ్యం అని దీన్ని ఎట్టన పడగొట్టాలి, దీంట్లో ఉండే అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా నిలిపేవాలి. కోర్టుల ద్వారా కూడా మనకు అన్ని రకాలుగా ఈ ఇండ్ల స్థలాల విషయంలో కూడా స్టేలు తెచ్చుకుంటున్నాము, కానీ ఈ ఒక్క విషయంలో ఈ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండరు. మనం ఈ టెర్రరిజంగా తయారు కావాలి. ఇది ఒక కూనికోరులైనా పేరు వచ్చినా పర్వాలేదు, ఇది మనం చేసినట్టు, ఇది జగనన్న ప్రభుత్వం వైఫల్యంగా చూపించాలని తపన తప్ప చంద్రబాబు నాయుడికి వేరే తపన లేదు సార్. అంటే చంద్రబాబు కానీ లోకేష్ కానీ గాయపడినటువంటి పోలీసులకు ఏమాత్రం కూడా సానుభూతి వ్యక్తం చేయలేదు, ఇలాంటివి జరగకూడదని కూడా ఖండించలేదు. పైగా లోకేష్ వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులకి. తన దగ్గర ఒక రెడ్ కలర్ డైరీ ఉందంట, అందులో ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటున్నారంట. రెడ్ అనేది మనం ఎందుకు, రక్తానికి గుర్తు, అది రక్తానికి ఒక చిహ్నంగా మనం చూస్తాం. కానీ నేను రక్త చరిత్ర సృష్టిస్తాను, ఈ పోలీసుల్నే లేపేయగలను నేను అన్నట్టుగా ఆయన ఒక రెడ్ డైరీని చూపించి మరీ చెబుతున్నారు. లోకేష్ ఏమన్నారో ఒకసారి, ఎస్పీ గురించి ఏం మాట్లాడారు, పోలీస్ వ్యవస్థ గురించి ఏం మాట్లాడారు ఒకసారి బయట ప్లే చేయండి ప్లీజ్.
చంద్రబాబు నాయుడు గారిపైన వైకాపా నాయకులు రాలేస్తే ఈ రిషాంత్ రెడ్డికి కనబడలేదంట. ఆ రిషాంత్ రెడ్డి చెప్తున్నా, 9 నెలలు ఓపిక పట్టు, నీకు ఆపరేషన్ చేపించి అన్ని కంపడే విధంగా చేస్తాడు ఈ లోకేష్. రిషాంత్ రెడ్డి, యు ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. నువ్వు ఐపీఎస్ కాదు కదా, పీపీఎస్ ఆఫీసర్. పీపీఎస్ అంటే ఏంటో తెలుసా? పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్ సర్వీస్. నీకు అంత సరదాగా ఉంటే ఆ కాకి యూనిఫామ్ తీసి వైకాపా బులుగు యూనిఫామ్ వేసుకో బ్రదర్ అని ఈ సభాముఖంగా ఆ పనికి మళ్ళా ఈ ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా. ఎర్ర బుక్ ఉంది, ఈ ఎర్ర బుక్ లో మొదటి పేరు ఎవరిదో తెలుసా? చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి. నేను పాదయాత్ర చేసినప్పుడు నన్ను కూడా అడ్డుకున్నాడు, ఏమే రిషాంత్ రెడ్డి బంగారపల్లిలో నీకు ఇచ్చిన ట్రీట్మెంట్ సరిపోలేదా? నేను ఎవరిని వదిలిపెట్టాను? ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన్ని ఇబ్బంది పెట్టారో రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేపిస్తా, జైలుకు కూడా పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. సంబంధించి ముందుగా రియాక్షన్ నేను మస్తాన్ ఖాన్ గారి దగ్గర తీసుకోవాలనుకుంటున్నాను. మస్తాన్ ఖాన్ గారు, చూశారు కదా లోకేష్ ఏమంటున్నారో, ఎస్పీ గురించి ఏం మాట్లాడారో, గాయపడ్డటువంటి పోలీసుల గురించి ఎవ్వరు ఒక్కరు కూడా మాట్లాడేది, చంద్రబాబు కానీ లోకేష్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఎవరు మాట్లాడరు. ఆ శరీరాలకైనటువంటి గాయాలు ఏది, పోలీసుల శరీరాలకైనటువంటి గాయాలు ఆ గాయాలు కావా? వారి శరీరాల నుంచి కారుతున్న రక్తం రక్తం కాదా? ఆ కుటుంబాల కన్నీరు కన్నీరు కాదా? ఆ కుటుంబాల ఆవేదన ఆవేదన కాదా? ఆ కుటుంబాల్లో వారి పిల్లల ఏడుపు కన్నీరు కన్నీరు కాదా? చంద్రబాబుకి కానీ లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఇవేవి కనిపించట్లేదు. పైగా ఒక రెడ్ బుక్ తీసుకొచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు ఎస్పీ గారికి. ఏం చెప్తారు మస్తాన్ ఖాన్ గారు? నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికి కూడా నమస్కారం. ఇప్పుడు మేము చెప్పే ఫస్ట్ డేనే మీరు లైవ్ లో తీసుకున్నారు. అప్పుడు ఫస్ట్ డే ఇన్సిడెంట్ జరిగిన రోజు నేను గత 45 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను, అలాగే విద్యార్థి దశలో ఎన్సీసీలో కూడా పనిచేయడం జరిగింది. దానిలో కొన్ని వ్యూహాలు ఉంటాయి, యుద్ధ వ్యూహాలని. అలాగే ఫస్ట్ డేనే మా పోలీసు వారి మీద జరిగిన దాడి ఆ పరిస్థితి అంతా చూసిన తర్వాత నేను ఒక మాట చెప్పాను ఆ రోజున, ఏమని, 3 పక్కల నుంచి ముట్టడి చేసి మధ్యలో పోలీస్ వారిని పెట్టి వెహికల్స్ పోలీస్ వాహనాలను ధ్వంసం చేస్తూ కనిపించిన వారిని కనిపించినట్టుగా అకారణంగా హింసిస్తూ వాళ్ళని గాయపరుస్తూ వెళ్తున్నారంటే ఇది ప్రీ ప్లాన్డ్ గా, ఇది ముందస్తుగా ప్రిపేర్ అయ్యి తదనంతరం ఈ యొక్క ఆ రచనని ప్రాక్టికల్ గా అక్కడ అమలు చేశారేమో అని అనుమానంగా ఉందని ఆ రోజు చెప్పాను. తర్వాత మా పోలీస్ అధికారుల దర్యాప్తులో కూడా ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా కావాలని దురుద్దేశంతో జరిగింది, ఇద్దరు పోలీసులైనా సరే వాళ్ళ ప్రాణాలని తీసుకోవాలి, లేదా 10 మంది కార్యకర్తలైనా సరే ఫైరింగ్ లో పోలీసులు చంపితే ఇదే దీని ద్వారా మైలేజ్ పొందాలనే కుట్ర దాగుందనేది విషయం చెప్పింది. అంటే ఒక సీనియర్ పోలీస్ గా నేను ఫస్ట్ డేనే ఇన్సిడెంట్ చూసి దాన్ని అనాలిసిస్ చేసి చెప్పగలిగాను. 2, భారతదేశానికి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మనం అహింసా విధానంలో స్వాతంత్రం సంపాదించుకొని మన రాజ్యాంగ హక్కులు ప్రతి పౌరుడు పొందుతూ అటువంటి అహింసా విధానం ద్వారా వచ్చినటువంటి ఒక ప్రజాస్వామ్య విధానం ద్వారా బ్యాలెట్ ద్వారా మనం ఈ యొక్క రాజ్యాధికారం సంపాదించుకున్నాం. కానీ ఈ వ్యూహం కొత్తగా ఉంది, మరి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళ తర్వాత కొంతమంది పోలీసుల్ని గాయపరచడమో లేకపోతే అసాసినేట్ చేయటమో, తర్వాత కొంతమంది ఫైరింగ్ ఓపెన్ చేయటమో, తద్వారా లబ్ధి పొందటం, ఇదంతా కూడా లేటెస్ట్ గా ఒక ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి ఆలోచనగా మేము పోలీస్ అధికారుల సంఘం భావిస్తున్నాం. కారణం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ మా రణధీరు అనే మా కానిస్టేబుల్ గారు గాయపడి వాళ్ళ సర్వేంద్రియానం నయనం ప్రధానం, ఆయన కన్ను కోల్పోయాడు. మరి ఆ కన్ను యొక్క విలువ ఎంతో మనిషి యొక్క ప్రతి ఒక్క మనిషి ఒక్కసారి ఆలోచించుకుంటూ తెలుస్తుంది. అకారణంగా తన కన్ను కోల్పోయాడు, తన జీవితంలో అత్యంత విలువైన ఒక కన్ను కోల్పోయాడు. అలా కాకుండా ఆయన చెప్పిన విధానం స్టార్టింగ్ ఆటోమేటిక్ గా అక్కడ వాళ్ళు ఎంటర్ అవుతూ ఫస్ట్ ఉమెనేఎస్ఐ గారిని తర్వాత కనిపించిన వాళ్ళని కనిపించినట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, అసలు ఎందుకు కొడుతున్నారు, ఎందుకు, ఏంటి కారణం ఏంటి తెలియదు. అయితే ఒక వ్యూహం అమలు చేస్తున్నారన్న సంగతి తెలుసుకుంటా కూడా 2 రోజులు పట్టింది పోలీసు వారికి.
సో ఈ విధానం అనేది అమలు పరిస్తే మరి మేము పోలీస్ అధికారుల సంఘం తరపున మా పోలీసులు 50 మంది గాయపడి కొంతమంది వాళ్ళ యొక్క విలువైన అవయవాలను పోగొట్టుకొని తర్వాత కొంతమంది తీవ్రంగా గాయపడి ఏ కారణం చేత ఏం తప్పు చేశారని మా పోలీస్ వారు అంతమందిని గాయపరచాల్సి వస్తుంది అంటే వ్యూహాలు అమలు పరచడం కోసం పోలీసులు ప్రాణాలు బలి ఇవ్వాలా అయితే మేము న్యాయ వ్యవస్థను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నప్పుడు వీళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పేసి పోలీస్ వారు పర్మిషన్ గ్రాంట్ చేయట్లేదు చేసినప్పుడు ఏదో ఒక విధంగా వెళ్ళి న్యాయస్థానంలో తెచ్చుకుంటున్నారు న్యాయస్థానంలో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నప్పుడు అక్కడ ఏ సంఘటన జరిగినా దానికి ఎవరు బాధ్యత వహించాలి ఈ సంఘటన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఇదంతా కూడా బహిరంగపరచకుండా ఏదో పర్మిషన్ తీసుకొని అన్లాఫుల్ అసెంబ్లీగా అయిపోయి ఆయుధాలు వాహనాల్లో పెట్టుకొని పెట్రోల్ అని తర్వాత పిస్టల్ అని గొడ్డళ్ళు కత్తులు ఈ విధంగా మారణాయుధాలు తీసుకొని ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ విధమైనటువంటి ర్యాలీలు చేస్తుంటే దానికి ప్రొటెక్షన్ కింద పోలీసులు మరి ఏ విధంగా వాళ్ళు వాళ్ళని ఎదుర్కోవాలి సార్ ఇంత పెద్ద స్కెచ్ వేసి ఇంత ప్లాన్ గీసి ఒకరిద్దరు పోలీసుల్ని చంపేయాలి ఆ తర్వాత ఫైర్ ఓపెన్ అవుతుంది ఆ కాల్పుల్లో 15 మందో 20 మందో 30 మందో ప్రాణాలు కోల్పోతారు ఎవరైనా చనిపోవచ్చు అది టీడీపీ కార్యకర్తలు చనిపోవచ్చు లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చనిపోవచ్చు ప్రాణాలు అయితే పోవాలి అలా పోవడం ద్వారా మనం సానుభూతి పొందాలి ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవాలనేటటువంటి కుట్ర ఈ కుట్ర ఫెయిల్ కావడానికి పోలీసులు సంయమనంతో వ్యవహరించడం ఈ సమయంలో రిషాంత్ రెడ్డి గారికి ఎస్పీకి అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కాల్ చేసి ఎస్ఐ గారు కాల్ చేసి సార్ పరిస్థితి చేయి దాటిపోయింది మన వాళ్ళంతా రక్తంతో రక్తపు గాయాలతో ఉన్నారు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది ఏం చేయమంటారు ఫైర్ ఓపెన్ చేయమంటారా ఏం చేయాలని అడిగితే మీరు ఒక 50 అడుగులు వెనక్కి వెళ్ళండి నేను వస్తున్నాను మీరు ఎట్టి పరిస్థితిలో ఫైర్ ఓపెన్ చేయకండి అని చెప్పడం వల్ల మొత్తం వాళ్ళ ప్లాన్ వాళ్ళ కుట్ర అక్కడికి ఆగిపోయింది నిజానికి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్ పోలీసు వ్యవస్థకి ఇంత సమయం మనం ఆ సమయంలో అంత గాయాలవుతుంటే తలలు పగిలిపోతుంటే శరీరం చిత్రమైపోతుంటే శరీరం అంతా రక్తం కారుతుంటే ప్రాణాలు పోతున్నటువంటి సమయంలో కూడా అంత సంయమనంతో వ్యవహరించి శాంతి భద్రతల పరిరక్షణకు తమ ప్రాణాలను పణంగా పెట్టినటువంటి పోలీసు వ్యవస్థకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది పోయి లోకేష్ లాంటి నాయకుడు ఎస్పీ గారిని ఆ స్థాయికి ఎదగాలంటే ఆయన ఎంత కష్టపడి చదువు ఉంటారు ఏ స్థాయికి రావాలంటే ఆ స్థాయికి రావాలంటే ఆయన ఎంత కృషి ఉంటుంది అలాంటి వ్యక్తిని చాలా సింపుల్గా ఒక రెడ్ డైరీని తీసుకొచ్చి దీంట్లో నీ పేరు నోట్ చేసుకున్నాను నేనేం చేస్తాను చూడు అని బెదిరిస్తున్నారు ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే సార్ పోలీసులు అంత సంయమనం ఎలా కుదిరింది సార్ అంత ఈజీ కాదు ఎవరైనా సరే ఆ సమయంలో ప్రాణాలు కాపాడుకోవాలంటే ఎదుటివాడి ప్రాణాలు తీయాలో లేకపోతే గాల్లో కాల్పులు జరపాలి ఏదో ఒకటి చేయాలి కానీ దెబ్బలు తింటూ వాళ్ళంత సంయమనం ఎలా పాటించగలిగారు సార్ మస్తాన్ కర్ పోలీసు ట్రైనింగ్ లోనే ఒక భాగం ఏంటంటే ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం ఒకటి ర్యాంక్ అండ్ ఫైల్ డిసిప్లిన్ ఒకటి మేము పోలీస్ డిపార్ట్మెంట్ లో మేము ఎంటర్ అయినప్పుడే మాకు అది ట్రైనింగ్ లో భాగంగా నేర్పిస్తారు అలాగే ఉన్నతాధికారుల ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడం అనేది జరుగుద్ది అయితే అక్కడ ఉన్నటువంటి బందోబస్తు వెళ్ళినటువంటి అక్కడ ఆ డిఎస్పి గారు కానీ వారి కింది స్థాయి మొత్తం ఆ సిబ్బందికి కానీ ఆ విధంగా జరుగుతుందని ముందస్తుగా వాళ్ళు ఊహించలేదు కానీ ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కొని నిలబడేవాడే నిజమైన పోలీస్ మరి అటు మా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాలను ఫాలో అవుతూ మేము విధి నిర్వహణ చేస్తూ ఉంటాం మరి వాళ్ళంతా అన్ని విధంగా భయపడినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు జిల్లా ఎస్పీ గారిని ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వీళ్ళు ఆ ఎస్పీ గారికి మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అక్కడ వాళ్ళ దగ్గర వెపన్స్ అవి ఉన్నా కూడా ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరు మరి వాళ్ళు నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ అవుతారు వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్స్ చాలా హైగా ఉంటాయి ఏ సిచ్యువేషన్ లో ఎలా యాక్ట్ చేయాలనేది వాళ్ళకి ముందుగానే ట్రైనింగ్ ఉంటుంది మరి ఏమాత్రం వారు సంయమనం కోల్పోయినా ఒక సామాన్య మనిషిలాగా బిహేవ్ చేస్తే కొన్ని అండర్వర్డ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి దానివల్ల పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మరి ఇటు డిపార్ట్మెంట్ కే కాదు ఇటు ప్రభుత్వానికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అంత సంయమనం పాటించడం రైట్ మాట్లాడతాను సార్ మీతో విజయబాబు గారితో మాట్లాడే నారాయణ స్వామి గారు మీ పాయింట్ అని చెప్పండి సార్ మీరు ఏదో చెప్పాలంటున్నారు సార్ ఏం లేదు సార్
ప్రజలు వెళ్ళిపోవాలి వాళ్ళ ప్లాన్ సక్సెస్ కాల రెండోది ఏమంటే మన ఎస్పీ గారిని చిత్తూరు ఎస్పీ గారు చాలా సహనం పాటించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీడీ మన జనరల్ మన సారీ మన డీజీపీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి పోలీసు వ్యవస్థ వరకు చక్కగా పాటిస్తూ వచ్చారు వాళ్ళ ప్లాన్ ఏమంటే ఎటువంటి పరిస్థితులు కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది దాన్ని ఎటువంటి పరిస్థితులు కూడా చిత్తూరు ఎస్పీ గారు ఆర్డర్ ఇస్తాడు అప్పుడు చనిపోతే మనం అన్ని రకాలుగా మనం దీన్ని బురద జల్లొచ్చు మనకెట్టా మన యొక్క పేపర్లు ఉండదు ఎల్లో మీడియా ఉంది మనల్ని సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే అప్పుడే వాళ్ళు లింక్ కూడా పెడతారు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని గురించి చెడ్డగా మన గురించి మంచిగా రాస్తారు కానీ చెడ్డగా రాయరు కాబట్టి ఇది ఫెయిల్యూర్ చేసినాడు కాబట్టి ఈ రీసెంట్ అనే అంటే మన ఎస్పీ చిత్తూరు ఎస్పీ గారు అనే వ్యక్తిని ఆయన రెడ్డి ఏం సార్ అతను వార్డు మెంబర్గా లేడు అతను ఒక నాయకుడని అతని పేరు చెప్పుకుంటూ వాడేదో ఎక్కడో తిరుగుతూ ఉంటే వాడికేదో జనాలు వచ్చినట్టు వాడు మనల్ని అందరినీ బుక్లో రాసుకొని నా పేరు చెప్తేనే జగనన్న పాస్ పోస్తాడంట అది సింహరా పండిన మహానుభావ నువ్వు మీ నాయన తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి సింహం సహనాన్ని పాటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోతుంటే సింహాన్ని లేపుతూ ఉండరు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే మీరు ఎక్కడ ఒక్క దగ్గరికి కూడా నిలబడలేరు తిరగలేరు కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఒకే భావనతో మీ నాయన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే దేశం అల్లకల్లోటం అవుతుందన్నాడు దాన్ని పూర్తిగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనకు మన రామరాజ్యాన్ని నెలకొల్పుతున్నాడు ఎక్కడ చిన్న ఇబ్బందులు లేదు ఆయన ప్రజా సంకల్పయాత్రని ఒక తూరి చూడండి సార్ ప్రజలు కూడా తెలియపరచండి జగనన్న ప్రజా సంకల్పయాత్రలో ఎక్కడైనా చిన్న మచ్చ జరిగిందా చిన్న గలట జరిగిందా వీడు 24 గంటలు టెర్రరిస్టులుగా తయారయ్యి వీళ్ళకొక టెర్రరిస్టు వీడికొక దద్దుపుత్రుడు వీడికొక టీవీ ఫైవ్ వీళ్ళకొక మనం జ్యోతి వీళ్ళకొక రామోజీ మొత్తం మంది రాక్షసి మూకులంతా ఒకటి అయితే వాళ్ళు ఈ విధంగా నాశనం చేసేదని ప్రయత్నాలు చేస్తే ఏందో వాడు ఎవడో లోకేష్ విషం ఉండే ప్రాణికి విష జన్మ జంతు ఎటువంటిదంటే ప్రాణం మొత్తం చంద్రబాబు ప్రాణం అంతా అది ఒక విషాన్ని నింపుకున్నటువంటి శరీరం అది ఆ విషయంలో పుట్టినటువంటి వ్యక్తి లోకేష్ ఐపీఎస్ ఏమైనా పాస్ అయినాడు ఐపీఎస్ గురించి తెలుసా అసలు ప్రొటెక్షన్ అంటే సార్ ఈరోజు పోలీసు వాళ్ళు లేకపోతే చంద్రబాబు 15 సంవత్సరాలు ఎట్ట పరిపాలించినాడు సార్ ఇదే పోలీసు వ్యవస్థనే కదా సార్ చంద్రబాబు దగ్గర ఉండి ఆయనకు కూడా సేవ చేసిన వాళ్ళు కదా సార్ వీళ్ళు పోలీసులు ఒక ప్రజలకు ఒక కవచం మాత్రం నిలబడినారు సార్ లా అండ్ ఆర్డర్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సార్ ఒక దొంగతనం చేసినా ఒకరిని దోపిడీ చేసినా ఒకరిని దెబ్బతీసినా పోలీసు వ్యవస్థ సార్ మనల్ని కాపాడుతున్నది ఈరోజు మా చిత్తూరు జిల్లా ఎస్పీ డీజీపీ మా మన యొక్క జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సహనాన్ని పొందినారు కాబట్టి ఈరోజు ఈ రాక్షస మూకలంతా ఫెయిల్యూర్ అయినారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళ మాటల్ని ప్రజలు కూడా చూస్తూ ఉండరు ఏ ప్రజలు కూడా ఒకప్పుడు ప్రజలంతా ఎట్టున్నారంటే ఏమిటో జరుగుతుండదని ఇప్పుడు సాక్షి పేపర్ని తప్ప ఈనాడు కానీ జ్యోతిని కానీ టీవీ ఫైవ్ని కానీ చంద్రబాబు మాటలు కానీ లోకేష్ పనికిరాని మాటలు కానీ ఎవరు విశ్వసించలేదు సార్ అందులో నా రిక్వెస్ట్ మీకేమంటే చంద్రబాబు నాయుడు మాటలు మనం ఇంకా వేస్ట్ ఎందుకంటే ఇంకా అతను ముఖ్యమంత్రి కాలేడు ప్రజలు ఎప్పుడో భూస్థాపన చేశారు ఆయన కొడుకు అతను ఏమైనా వార్డు మెంబర్ గెలిచాడా ప్రజాస్వామ్యం గురించి తెలుసా ప్రజల చేత ఏమైనా ఎన్నుకున్నాడా తిరస్కరించబడినాడు ప్రజల చేత ఒక ఎమ్మెల్యే కానివాడు ఏదో తిరుగుతూ వస్తూ ఉన్నాడు ఏదో చెప్తూ పోతున్నాడు అతని మాటలు ఆయన ఏందో రెడ్లో రాసుకున్నాడంట బ్లూలో రాసుకున్నాడు రెడ్ వాడు బ్లూ అది ఏం బ్లూ అది ఏం రెడ్డో ప్రజలు ఆశ్రయించుకుంటున్నారు అందుకే పప్పు అని వాడిని పప్పు కింద తీసుకుని పెట్టినారు విజయబాబు గారు చాలా ఒళ్ళు గగురు పొడిచేటటువంటి విషయాలు సార్ పోలీసుల విచారణలు అసలు నమ్మాలా నమ్మసఖ్యం కానటువంటివి ఇవి ఇట్లాంటివి కూడా ఉంటాయా ఇలాంటి కుట్రలు కూడా చేస్తారా ఒకరిద్దరు పోలీసులను చంపేయాలి పోలీసులు ఫైర్ ఓపెన్ చేయాలి అందులో ఒక 10 మందో 15 మందో 20 మందో చనిపోవాలి దాన్ని రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేయాలి శాంతి భద్రతలు లేవని చెప్పాలి దీన్ని సానుభూతి అస్త్రంగా ఎన్నికల్లో వాడుకోవాలి ఏంటి సార్ ఈ కుతంత్రం నాకు ఒకటి గుర్తొస్తోంది ఈ ప్లాను ఒక ప్లాన్ ఉండొచ్చు ఒకవేళ ఉండొచ్చు ఇది కూడా ఎందుకు వేసి ఉండొచ్చు అని అంటే చంద్రబాబు పేరు చెబితే మనకి బషీర్బాగ్ కాల్పులు గుర్తుకొస్తాయి సార్ ఆయన బతుకున్నంతకాలం ఆయన జీవితంలో అది ఒక మచ్చలాగా మిగిలిపోయింది ఎప్పటికే చంద్రబాబు పేరు చెబితే అదే గుర్తొస్తుంది కదా అలాంటిది ఒకటి తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టేయాలి ఆయనకు ఒకటి తగిలించాలి
అనే కుట్ర కూడా ఇందులో ఉందేమోనని అనుమానం కలుగుతోంది. ఓవరాల్ గా వీళ్ళు చేసినటువంటి కుట్ర పోలీసులు పాటించినటువంటి సంయమనం ఏం చెప్తావు సార్? ముందు సంఘటన గురించి మనం కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నాం. yes sir. అయితే దీని నేపథ్యం అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ డిజైన్ కుట్ర కోణం అనే దాన్ని ఒకసారి మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం రావడానికి ముందు నుంచి కూడా ఒక విష ప్రచారం చేసింది ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి చేతికి గనక అధికారం ఇస్తే మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలతో ఈ రాష్ట్రం మగ్గుమంటుంది, రాష్ట్రం తగలబడిపోతుంది, కాబట్టి ఫ్యాక్షన్ రాజకీయాలకు అవకాశం ఇవ్వద్దనే ఉద్దేశంతో ప్రచారం చేసుకొచ్చారు. ఆ తదనంతర కాలంలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పత్రికలు ఏనో ఆయన వీళ్ళంతా టీడీపీ వాళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా ఇదే రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు. కానీ గమనించాల్సింది ఏంటంటే ఇన్ని సంవత్సరాల నేపథ్యంలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగినంత హింసాత్మకమైనటువంటి సంఘటనలు కానీ ఇలాంటివి కానీ మహిళల మీద దాడులు కానీ ఇలాంటివి ఏమి జరగలేదు. అయితే ఏం చేశాడు, ఒక ఫ్రస్ట్రేషన్ మొదలైంది, ఈ వీళ్ళు ఎంత చేసినా కూడా ఇది అవటం లేదని కొంతమంది సమకబారు వ్యక్తుల్ని రాజకీయాల ముసుగులో తెర మీదకి తీసుకొచ్చి రకరకాల పేర్లతో వాళ్ళతో నీచాతి నీచంగా తిట్టించేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా ద్వారా అలవాటు చేసి పచ్చి బూతులు అన్నమాట. గతంలో ఎప్పుడు గతంలో కానీ వర్తమానంలో ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడా లేనటువంటి ఒక దౌర్భాగ్య సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు అలవాటు చేశారు. చేసిన తర్వాత ఎంత రెచ్చగొట్టినా కూడా మంత్రులకి చెప్పులు చూపించినా రెచ్చిపోవడం లేదు. వీపు చీరేస్తాను, తాట తీస్తాను, తోలు తీస్తాను అన్నా కూడా వాడు సంయమనం పాటిస్తున్నారే తప్ప ఇది అవడం లేదు. దీనికి ఏం చేశాడు, ముందుగా ఒక దీన్ని నర నరాల్లో కూడా ఈ విషయాన్ని పురెక్కించి మన పవన్ కళ్యాణ్ ఒక సాధనం కింద ఈ రాష్ట్రంలో అల్లర్లు అరాచకాలు సృష్టించడానికి అతన్ని ముందు వదిలాడు. వదిలిన తర్వాత ఈ దీంతోనే నోటికి వచ్చినట్టల్లా అతను మాట్లాడటం, అతను అనుయాయులు నీచాధినీచంగా మాట్లాడటం అయినప్పటికీ కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. దాంతో స్వయంగా తనే రంగంలోకి దిగాడు. స్వయంగా ఏ ముసుగులో దిగాడు, ప్రాజెక్టుల పర్యవేక్షణ అనేటువంటి దీంతో దిగాడు. నిజంగా ప్రాజెక్టుల కనుక పర్యవేక్షించాలి అనేటువంటిది ఉంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా చేయవలసింది ఏంటంటే ఇంజనీర్లని అంటే ఇరిగేషన్ లో ఎక్స్పర్ట్స్ ని మేధావుల్ని వాళ్ళని ఒక ప్రతినిధి బృందం కింద తీసుకొని గతంలో జరిగాయి, చాలా జరిగాయి, ఆ ప్రతినిధి బృందంతో ఆయా ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళడం, ఆ రిపోర్ట్లు తీసుకోవడం, అక్కడికక్కడే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ వాస్తవాలను వెల్లడించడం అనేది ఒక పద్ధతి నిజంగా ఆ ఉద్దేశమే కనుకుంటే. కానీ ఆ ముసుగులో ఒక దండయాత్రకు బయలుదేరినట్టుగా బయలుదేరి నోటికి వచ్చినట్టు అమాకులు చవాకులు పేలడం అనేటువంటిది ఒక పక్కన పెడితే వ్యూహాత్మకంగా ఏం చేశాడు, ఇప్పుడు బుకాయిస్తున్నాడు. మనకి చాలా స్పష్టంగా తెలిసింది ఏమిటి అన్నట్లయితే ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ముందు చీఫ్ ఇంటెలిజెన్స్ ఈ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు, వాళ్ళు డాగ్ స్క్వాడ్ వగైరా వగైరా స్క్వాడ్స్ అన్నిటికీ వాళ్ళు చెల్లెడు పట్టడం, ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఏం చేశాడు, అక్కడ ఉన్నట్టుండి రూట్ మార్చాడు, మార్చలేదని చెప్పని బుకాయిస్తున్నాడు, అక్కడ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఆ విషయాన్ని అలా ఉంచినట్లయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్ర కోణాలు ఎలా ఉంటాయంటే చాలా పటిష్టంగా నిర్మాణాత్మకంగా ఉంటాయి అనడానికి ఇప్పుడు జరిగిన సంఘటన కేవలం ఒక భావోద్వేగాలతో రెండు రాజకీయ పార్టీల మధ్య అప్పటికప్పుడు జరిగిన ఘర్షణ కాదు. అలా గనక జరిగితే మనకు తెలుసు గతంలో ఇలాంటి గొడవలు గనక భావోద్వేగాల ప్రాతిపదికగా గొడవలు రేగితే ఇందాక ఆయన చెప్పినట్టుగా ఏమవుతుందంటే అది అంత తేలిగ్గా ఒక రోజులో అదుపులోకి రాదండి. ఆ తదనంతరంలో ఒక కర్ఫ్యూ విధించడం, లేదు గంటల అంచెల వారీగా కర్ఫ్యూని సడలించడం, లేదు కొన్ని రోజుల పాటు జరగడం, ఈ ఉద్రిక్తతలు అనేటువంటి నిజంగా గనక ఉంటే భావోద్వేగాల ప్రాతిపదికగా తీవ్రమైనటువంటి ఒక ఉద్రిక్తత పరిస్థితులు వస్తాయి. కానీ ఇక్కడ ఏంటి, అద్దెకి తెచ్చినటువంటి గుండాలు ఇతర ప్రాంతాల నుంచి అద్దె ప్రాతిపదికగా తెచ్చుకున్నటువంటి గుండాలు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ప్రకారంగా వాళ్ళు ఒక గంట రెండు గంటల్లో అరాచకం సృష్టించేసి అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఈ తరహా కుట్ర రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి కొత్త అంటే ఇటువంటి పరిస్థితుల్లో కానే కాదు. వంగవీటి రంగా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే నిజానికి స్థానిక గోండాలు ఎవరో ఆయన హత్య చేయలేదండి. అప్పుడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళని ప్రయోగించాడు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న స్థానికులకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దారి వాళ్ళు పారిపోయారు. ఎందుకంటే
ఈ తరహా రాజకీయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు. ఈ కుట్ర కోణంలో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈయన ప్రధానంగా ఇందాక చెప్పారు వీళ్ళందరూ కూడా, వీళ్ళ మీద ఏ సెక్షన్ పెట్ట, నాకైతే నాకున్న పరిజ్ఞానం ప్రకారంగా ఐపీసీ సెక్షన్ 307, ఐపీసీ 353 విధి నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళ పోలీసుల్ని నిరోధించినందుకు, ఐపీసీ సెక్షన్ 436, తర్వాత ఆ వాహనాల్ని వాటిని తగలబెట్టిన పేలుడు పదార్థాలు అల్లర్లు ఇవన్నీ చేసినందుకు, తర్వాత మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 కింద సెక్షన్ 7, మానవ హక్కుల ఉల్లంఘన కింద సెక్షన్ 3, ఇవన్నీ కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కుట్ర కోణం ప్రాతిపదికగానే అక్కడ బనాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పౌరుల జీవితాలను ఛిద్రం చేశారు, మా వ్యక్తిగత భద్రతని హక్కుల్ని కాలరాశారు, ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేశారు, పోలీసు వాహనాలు తగలబెడితే ఈనాడులో రాస్తారని ఎంత దారుణం అంటే, ప్రమాదవశాత్తు వజ్ర వాహనం తగలబడిందని చెప్పాడు, ప్రమాదవశాత్తు లేదు అంటే దాడిలో అనేటువంటిది ప్రమాదానికి దీనికి అదే రకమైన జర్నలిజం తెలియదు. తర్వాత ఇది కూడా రాశారు సార్, పుంగనూరులో పోలీసుల వీరంగం అని రాశారు సార్, పుంగనూరులో పోలీసుల వీరంగం అంట. 50 మంది మహిళా పోలీసులతో సహా 50 మంది గాయపడి 11 మంది తీవ్రంగా గాయపడితే, ఇక్కడ ఒక చంప దెబ్బ పట్టింది అనేటువంటి ఉద్దేశంతో అయితే ఓ జనాల్ని వేసుకెళ్ళి అక్కడ వీరంగం చేశాడు పవన్ కళ్యాణ్. మరి ఇంతమంది పోలీసులు వాళ్ళ యొక్క కళ్ళు పోయి కాళ్ళకి దెబ్బలు తగిలి చేతులకి దెబ్బలు తగిలి ఇంత రక్తపాతం జరిగితే నోరెత్తనే ఉండి అసలు పోలీస్ కానిస్టేబుల్ కొడుకునని పిచ్చి పిచ్చి ప్రకటనలన్నీ చేస్తుంటాడు, మరి ఏది పోలీసుల పట్ల కనీస సంఘీభావం ఏది అంటే, ఈ కుట్ర కోణంలో వీళ్ళందరూ కూడా పాత్రధారులు, సూత్రధారి మాత్రం చంద్రబాబు నాయుడు. అందుకని ఈ సూత్రధారి మీద కూడా ఈ సెక్షన్లు అన్నింటినీ రామకృష్ణ ఈయన సభలు పెట్టింది లేదు, ఈయనకి 10 మంది జనం వచ్చింది లేదు, ఇప్పుడు ఆయన బాధ్యత వహిస్తాడా ఇంతమంది పోలీసుల ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి వచ్చినందుకు? పోలీసులు నిలదీయాలి సార్ ఇలాంటి వాళ్ళని, వీళ్ళు రాజకీయాలకు అనర్హులు. సిపిఐ రామకృష్ణకి ఏం సంబంధం సార్? ఆ పార్టీకి అసలు జనం ఉన్నారా? ఆయన ఎప్పుడన్నా సభలు పెట్టాడా? దానికి ఎవరన్నా జనం వచ్చారా? ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి, ఏ ఏ రోటికాడ ఆ పాట, ఆ రోటికాడ పాడేటువంటి అవకాశవాద కమ్యూనిస్టుల గురించి మనం మాట్లాడుకోవటం అవసరం. అలా ఇలాంటి వాళ్ళు ఉండబట్టే సార్ ప్రజాస్వామ్యం ఎలా ఏడ్చేస్తున్నారు. లోకేష్ ఏదో ఎర్ర బుక్ అంటున్నాడు, అది ఎర్ర బుక్ కాదు, వెర్రి బుక్. వెర్రేడి చేతిలో వెర్రివాడి చేతిలో ఉన్నటువంటిది ఆ వెర్రి ప్రకటనలో, వెర్రి ప్రకటనలో వాటి గురించి అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతను ఒక పొలిటికల్ జస్ట్ బఫూన్, పొలిటికల్ బఫూన్. కాబట్టి నాకు మొన్న ఈ మధ్య ఒక ముఖ్యమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు చెప్పింది ఏంటంటే, ఈ లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, మరి ఇతనికి భద్రతా వ్యవహారాలు వీటన్నిటినీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది, ఉద్రిక్త పరిస్థితులు వస్తాయేమో అని ఒక చర్చ జరిగితే అనుకున్నారంట. ఆయన 4 రోజులు తిరుగుతామంటే సరదాగా తనకు తనే సెల్ఫ్ కాల్స్ చేసుకుంటాడు, దానికోసం పెద్ద బందోబస్తు వ్యవహారాలు ఎందుకని చెప్పానంట. సరిగ్గా ఇవాళ అదే జరుగుతుంది, ఏదో తిరుగుతున్నాడు జోకులు. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక విషయం చెప్పండి సార్, నాకు ఎప్పటి నుంచి అడగాలని ఉంది. మామూలుగా పాదయాత్ర చేసిన వాళ్ళని మొదటి రోజు నుంచి, పాదయాత్ర 2 నెలలు 3 నెలలు 4 నెలలు జరిగిన తర్వాత మనుషులు ఎలా అయిపోతారంటే, ఎండకి ఎండి, వానకు తడిచి, ఆ చలికి వణికి, ఆ బురద మట్టి నల్లగా అయిపోయి మనుషులంతా వెళ్ళిపోతారు. ఇది ఏంటో కానీ లోకేష్ ఆ రోజు మొదలుపెట్టారే, తల్లికి తండ్రికి పాదాలకి నమస్కారం చేసి మొదలుపెట్టాడే, ఎలా ఫ్రెష్గా మొదలుపెట్టాడో ఈ రోజుకి అంతే ఫ్రెష్గా ఉన్నాడు సార్. అసలు పాదయాత్ర జరుగుతుందా అని అనుమానం. మీరు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఫోటోలు చూడండి, ఆయన జ్వరం పడి నల్లగా అయిపోయి ఎట్లా తయారాడు చూడండి. అదే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రచారంలో ఆయన స్టిల్స్ చూడండి. అవును, అంటే ఇక్కడ జరుగుతుందంటే ఇది ఒక ప్యాషన్ పీరియడ్ అండి. లోకేష్ చేస్తున్నది ఏంటంటే ప్యాషన్ పీరియడ్, అతను ఏదో స్లిప్పుల మీద రాసిస్తున్నారు, మరి ఆ స్లిప్పుల మీద రాసిచ్చిందన్నా సరిగ్గా చదువుతున్నాడంటే, అధికారంలోకి వచ్చిన 100 సంవత్సరాల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తానని చెప్పని ప్రకటిస్తున్నాడు. అంటే 100 సంవత్సరాల్లో అంటే 100 రోజులని ఆ స్లిప్ మీద రాసి ఇచ్చిన దాన్ని కూడా సరిగ్గా చదవలేనటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఎర్ర బుక్ వెర్రి బుక్ ఏదో పెట్టుకొని పిచ్చి పిచ్చి ప్రలేపంలో ఇవన్నీ, అదంతా కూడా అతన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకర్లేదు. కానీ ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తికి చూడండి ఎంత విచిత్రం ఉంటదంటే, ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి రాజకీయ నాయకుడికి ఒక
విదూషకుడైనటువంటి పుత్రరత్నం పుట్టడం అనేది ఒక చాలా గమ్మత్తైనటువంటి వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రమాదకరమైనటువంటి రాజకీయ నాయకుడు, అతని కుమారుడు అంత విదూషకుడైనటువంటి పుత్రరత్నం. ఇదే భగవంతుడు సృష్టిస్తాడండి ఈ విధంగా ఇలాంటి పనులన్నీ చేసేటప్పుడు. దేవుడు రాస్తుంటాడు, ఈయన అప్పుడప్పుడు దేవుడు చూస్తున్నాడు అని అంటారే సీఎం అట్లాగా. కానీ ఒకటేంటంటే, ఒక అమానవీయమైనటువంటి ఈ దాడి ఈ రాష్ట్రంలో కల్లోలాన్ని సృష్టించి తద్వారా ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, బర్తరఫ్ కోసమే ఈ కుట్రలు కోహాలు జరుగుతున్నాయి. కాబట్టి తక్షణం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఏ తీర్పులు అయితే మరి ఆ రోజున ఇచ్చారో వాటన్నిటినీ కూడా మళ్ళీ పునఃపరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ కూడా, ఎన్నికల కమిషన్ కు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక వాదన తెర మీదకి వచ్చినప్పుడు చాలా విస్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఎక్కడా కూడా హేట్ స్పీచెస్ కి తావు లేదు. హేట్ స్పీచెస్ కి ఎలక్షన్ కమిషన్ దగ్గర స్పష్టమైన చట్టం లేకపోయినా కూడా సుప్రీంకోర్టు పరిధిలో, ఐపీసీ పరిధిలో చాలా సెక్షన్లు ఉన్నాయి, వాటినే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఇటువైపు దృష్టి సారించి ఈ హేట్ స్పీచెస్ కి పాల్పడేటువంటి వాళ్ళు, ఈ కాన్స్పిరసీస్ కి పాల్పడేటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఇలాంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి అవాంఛనీయ సంఘటనలకి రాజకీయాల ముసుగులో తెరలేపుతూ హింసా ప్రవృత్తితో ముందుకెళ్లాలనుకునేటువంటి వాళ్ళ మీద ఉక్కు పాదంతో తొక్కేయాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఒక సూచన చేసేది ఏంటంటే, దేనికైనా సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. వీటిని సహనాన్ని పరీక్షించడానికి కృష్ణుడికి శిశుపాలుడు ఏ విధంగా అయితే తప్పులు చేస్తూ ఉంటే కృష్ణుడు 100 తప్పుల్ని భరించి ఆ తర్వాత ఏదైతే చేశాడో, ఇవాళ వేళ తప్పులు కూడా పీక్స్ కు వచ్చాయి, క్లైమాక్స్ కు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నిజంగా ఇందాక ఆయన డిప్యూటీ సీఎం గా నేను చెప్పినట్టుగా ఒక కన్నెర్ర చేస్తే ఎంతసేపు అండి వీళ్ళంతా కూడా వైసీపీకి ఉన్నటువంటి శ్రేణులు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి యువశక్తి, వాళ్ళ బలం బలగం, వాళ్ళకు ఉన్నటువంటి ఫైర్, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం, ఇవన్నీ చూస్తే ఎంతసేపు అండి వాళ్ళని తరిమి తరిమి కొట్టడం. అసలు లోకేష్ అనేవాడు అసలు నిజంగా తిరగలుగుతాడా ప్రచారాల్లో? ఇదంతా ఏంటంటే ఆయన సహనానికి వీళ్ళు కావాలని రెచ్చగొట్టి పరీక్ష పెడుతున్నారు. కాబట్టి అదే సమయంలో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. పైగా ఇక ఇతను పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు భవిష్యత్తులో అంటే అల్లర్లు జరిగే అవకాశం ఉందట. ఇతను ప్రాణత్యాగాలు చేయాలట సార్, ప్రాణత్యాగాలు చేయాలట ముందే వీళ్ళు ఇక్కడ అంటే అమాయక జనాలు, మధ్యతరగతి పేద తరగతికి నిన్ను అభిమానించే జనాలేమో ప్రాణత్యాగాలు చేస్తే వాళ్ళ శవాల మీద నువ్వు పేలాలేరుకొని నీవు రాజకీయ పబ్బం గడుపుకుంటావు. నిజమైనటువంటి రాజకీయ అను త్యాగం చేయాలి. నీకు ఈ రాష్ట్రం మీద నిజంగా కమిట్మెంట్ ఉంటే, ఈ రాష్ట్రం మీద వర్రీ ఉంటే నువ్వు పొట్టి శ్రీరాములు గారి లాగా ఆమరణ నిరాహారదీక్షకి కూర్చో, వాళ్ళందరూ కూడా నీకు మద్దతు ఇస్తారు, నువ్వు ప్రాణత్యాగం చేయి. అంతేగాని నిన్ను అభిమానించే పేద జనాల్ని, అమాయక జనాల్ని వాళ్ళని ప్రాణత్యాగం చేయమంటాడు ఏంటండి? అంటే ఎంత కర్కశంగా, ఎంత రాక్షసంగా వీళ్ళు తయారయ్యారనే దానికి వీళ్ళ స్టేట్మెంట్లు, వీళ్ళ చర్యలు, చేష్టలు చాలా స్పష్టంగా అర్థం పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు కూడా అవసరమైతే దీని మీద తిరగబడాల్సినటువంటి సమయం అవసరమైందని నేను అనుకుంటున్నాను. రైట్, మీరు అన్నట్టుగా శిశుపాలుడికి 100 తప్పుల వరకు శ్రీకృష్ణుడు క్షమించినట్టు, 100 తప్పు వరకు వెయిట్ చేసినట్టు, ఇది అది ద్వాపరయోగం సార్. చంద్రబాబుకు 10,000 తప్పులు అనుకుంటే నాకు తెలిసి 9,950 అయిపోయి ఉంటాయి. నరక కాదండి, నరకాసురుడి కంటే కూడా ఈ నారాసురుడు చాలా ప్రమాదం. నరకాసురుడి యొక్క చర్యలు ప్రత్యక్షంగా కనిపిస్తే ఈ నారాసురుడి అన్ని కూడా కుట్ర ప్రాతిపదికనే ఉంటాయి, కానీ బయటికి కనిపించినటువంటి భయంకరమైన కుట్ర. కాబట్టి నరకాసురుడి ఇచ్చిన ప్రమాదకారి ఈ నారాసురుడు. రైట్ సార్, మస్తాన్ ఖాన్ గారు, ఇక్కడ ఇంత జరిగింది, పోలీసులు ఇంతమంది గాయపడ్డారు, కుట్రకోణం బయటపడింది, కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు, ఇన్ని జరుగుతూ ఉంటే ఒక రెడ్ డైరీని చూపించి భవిష్యత్తు లేకుండా చేస్తా మీకు, మిమ్మల్ని జైల్లో పెట్టిస్తా, మీకు ఉద్యోగాలు లేకుండా చేయిస్తా, మీ పైన కేసులు పెట్టిస్తా అని లోకేష్ ఒక వార్నింగ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తూ ఉంటే, ఆ డైరీని చూసి, ఆ ఎర్ర పుస్తకాన్ని చూసి పోలీసు వ్యవస్థ డిపార్ట్మెంట్ భయపడే అవకాశం ఉందా?
సార్ మీ కాకి యూనిఫారం వేసుకొని పోలీస్ ఉద్యోగం చేయడం పూర్వజన్మ సుకృతం సార్. అది ఆ అదృష్టం అందరికీ వర్తించదు. ఎంతో మంది యొక్క ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను కాపాడటం, సమాజంలో శాంతి భద్రతను రక్షించడం, అందులో మేము విధి నిర్వహణ చేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. పోలీసులు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలి, రాజకీయ నాయకులుగా మనుషులు మారచ్చేమో కానీ ఒక జీవిత కాలంలో ఒకసారి పోలీస్ డ్యూటీ చేయటం అనేది, ఒక ఆర్మీలో పనిచేయటం అనేది అదొక అదృష్టం సార్. అది కాబట్టి విలువ లేకుండా ఒక ఐపీఎస్ అధికారినో లేకపోతే ఒక సామాన్య హోంగార్డునైనా సరే యూనిఫామ్ వేసుకున్న వాళ్ళని వాళ్ళు ఏ పర్పస్ మీద పనిచేస్తున్నారు? సమాజంలో ఇవాళ సమాజం అందరూ కూడా హాయిగా నిద్రపోయి తమ ధనమాన ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నారంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకో, రాజ్యాంగపరంగా ఏర్పాటు చేసిన పోలీస్ వ్యవస్థలో మేము పనిచేసే అవకాశం మేము మెరిట్ ద్వారా వచ్చాం. దానికి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వీళ్ళని గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా సార్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం కాదు సార్. ఒక పోలీస్ గా రిక్రూట్ అయ్యి ట్రైనింగ్ అయ్యి పోలీస్ జాబ్ నిర్వహించడం మీరు గమనించుంటారు. అల్లరి మోకలు అడ్డగోలుగా మా పోలీసు వారి మీద దాడి చేస్తుంటే మా వాళ్ళు దెబ్బలు తిని మా పై అధికారాల ఆదేశాలే పాటించారు, కానీ అల్లరి మూకల్లాగా మేమేం వ్యవహరించలేదు. అదే పోలీస్ అంటే. అటువంటి పోలీసు డిసిప్లిన్ గా పనిచేసే పోలీసుని పట్టుకొని ఈ విధంగా ఇచ్చలుడిగా అడ్డగోలుగా మాట్లాడతాం అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. అంటే ఇక్కడ ఎస్పీకి కంటికి ఆపరేషన్ చేయిస్తారట, అప్పుడు తెలుస్తుంది కంటికి ఆపరేషన్ చేస్తే చంద్రబాబు మీదే దాడి చేశారు అందరూ, అప్పుడు నీ కంటికి కనిపిస్తుందని ఎస్పీకి వార్నింగ్ ఇస్తున్నారు. నిజానికి కన్ను పోగొట్టుకున్నారు ఓ కానిస్టేబుల్. ఆ విజువల్స్ కూడా నేను ప్లే చేస్తున్నాను, చూస్తున్నారు కూడా అందరూ. కానీ ఈయన ఎస్పీకే కంటి ఆపరేషన్ చేయిస్తానంటున్నారు సార్. ఒక చిన్న మాట చెప్తున్నాం సార్, గతంలో మనం పంజాబ్ రాష్ట్రం ఈ రక్షణ దళాల్లో చాలా, లేకపోతే స్పోర్ట్స్లో కానీ చాలా ముందంజలో ఉండేది. కానీ మన శత్రుదేశమైన పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు సార్? అక్కడ మత్తు పదార్థాలను సప్లై చేసి అక్కడ ఉన్న యువతని వాళ్ళని నిర్వీర్యం చేసి ఆ రాష్ట్రాన్ని అప్పట్లో కొంచెం నిర్వీర్యం చేశారు. అంటే అది ఒక పెద్ద కుట్ర సార్, విదేశీ కుట్ర. కానీ ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం పోలీసు వారిని గాయపరిచి పోలీసు వారిని చంపి దాని ద్వారా మైలేజ్ సాధించాలనుకుంటాం, ఇది ఒక పెద్ద కుట్ర. సభ్య సమాజం ఈ విషయం మీద, ఎందుకంటే మా అధికారులు ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ లో కానీ ఇంట్రాగేషన్ లో కానీ తేలింది ఏంటంటే పొంగనూరు సంఘటన ప్రీ ప్లాన్డ్ గా జరిగినటువంటి పెద్ద కుట్ర. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే జరిగేది ఏమిటి? సమాజంలో శాంతి భద్రతలు కరువు అయితే ఎవరికి నష్టం? ప్రజలకు, సామాన్య ప్రజలకు నష్టం. ఉన్నవారెలాగో హ్యాపీగా అన్ని ఎంజాయ్ చేస్తారు, బట్ సామాన్యుడికి బాధితుడికి ఎవరు చేయాలి? కాబట్టి మా డీజీపీ గారు నిజంగా చెప్తున్నాం, ఆయన అంతా ఒక ప్లాన్డ్ గా ప్రిపేర్డ్ గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎస్పీ గారితో ఆయన కోఆర్డినేషన్ లో ఉండి అక్కడ ఉన్న సిబ్బంది మొత్తాన్ని కూడా వాళ్ళ సమయంలో సహనం కోల్పోకుండా ఆ సిచ్యువేషన్ ని ట్యాకిల్ చేశారంటే దట్ ఈస్ పోలీస్ సార్. అది సార్ డిసిప్లిన్ అంటే. ఊరికనే ఆ బళ్ళల్లో పిస్టళ్ళు కత్తులు రాడ్లు తీసుకొని బీభత్సకాండ చేయడం కాదు సార్. ఇక్కడ ఒక నేను ఇన్సిడెంట్ కోర్టు చేయదలుచుకున్నాను. విజయబాబు సార్ చెప్పారు, అంజు యాదవ్ ఒక సీఏ గారు పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తుంటే ఆయన కంట్రోల్ చేసే భాగంగా ఒక చంప దెబ్బేస్తే దాన్ని పెద్ద ఇష్యూగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చర్చల మీద చర్చలు జరిపారు. మరి కన్ను పోవటం అంటే ఎంత విలువైందో, కన్నే ఎవరిదైనా కన్నే. అలాగే ఎంతో మంది మహిళా పోలీసులు కానీ ఆ పోలీసులు కానీ అంత మంది గాయపడ్డారు. ఒక్కళ్ళైనా సానుభూతిగా ఇది పొరపాటు జరగటమనో లేదా ఇటువంటి సంఘటనలు పునరావృతం కావనో ఏమీ మాట్లాడకుండా దాని ఏదో డిఫెన్స్ గా వాదించుకుంటూ సమర్థించుకుంటూ వస్తున్నారంటే మేము సమాజాన్ని ఒక ప్రశ్న వేస్తున్నాం. మేము ఈ సమాజానికి శాంతి భద్రతలు ధనమాన ప్రాణాలు కాపాడే డ్యూటీ చేస్తున్నప్పుడు పోలీస్ పటిష్టంగా ఉండాలా? ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు బలైపోయి మేము గాయపడతాం, ప్రాణత్యాగాలు చేయటం అది అవసరమా? సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు దీని గురించి ఆలోచించాలని పోలీస్ అధికారుల సంఘం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సమాజానికి ఇది ఒక పెద్ద క్వశ్చన్ సార్. ఇది లేటెస్ట్ ట్రెండ్ వచ్చి కూర్చుంది. ఇది ఇటువంటి ధోరణిలో పోతే రేపొద్దున సమాజంలో సామాన్యుడికి రక్షణ ఏంటి సార్? పోలీస్ అధికారులని రైట్, కొంత సాంకేతిక సమస్య కనిపిస్తోంది. నారాయణ స్వామి గారితో మాట్లాడు. నారాయణ స్వామి గారు, రాష్ట్రమంతటా రేపు ఎన్నికల వరకు ఇలాంటి కుట్రలు చేయాలనేటటువంటి ప్లాన్ ఉంది చంద్రబాబు దగ్గర అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి, ఎలా ఎదుర్కొంటారు వీటిని? సార్ ఒకటి, దీనికి ఒకటే ఒకటి పరిష్కారం సార్. ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ మీటింగ్లకు వచ్చినా ఇప్పుడు 5-6 రోజులుగా తమ్ముళ్ళు 200 నుంచి 1000 రూపాయలు మందుని నేను 30 రూపాయలకి ఏర్పాటు చేస్తాను, మందు దాగండి తమ్ముళ్ళు బ్రహ్మాండంగా ఉండండి అని నిన్న కూడా ఈ బీరు బాటిల్ సప్లై చేసి తాగిపిచ్చి రాళ్ళు ఇప్పించి అల్లకల్లోలు చేయాలని మానవత్వం నశించిపోయి
తన పదవి కోసరం మనుషుల్ని బలి చేయాలని ఒక దృక్పథంతోనే చంద్రబాబు ఈ నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఇది ప్రజలు గుర్తిస్తున్నారు అందుకే నేను అందుకే సార్ అతను మందు సప్లై చేయాలా అతను ఉండేటప్పుడు ఈ ఎట్టైతే బెల్ట్ షాపులు ఏరులుగా పారి గందరగోళం అయ్యి అల్ల కల్లోలం 15 సంవత్సరాలు సృష్టించినాడో అది మళ్ళీ చేయాలని ఒక తపన అది రావాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలంటే కేవలం మడ్రలు చేపించాలా కుతంత్రాలు చేయాలా ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలా ఒకటే మాట చెప్తున్నాను సార్ చంద్రబాబు చరిత్ర మీకు తెలుసునో తెలియదో నాకు ఒక్క మాట మాత్రం నన్ను ఆలోచించండి ఏంటి సార్ చంద్రబాబు పుట్టినప్పటి నుంచి కూడా చూడండి సార్ చంద్రబాబు పేద కుటుంబంలో పుట్టినాడు ఈ రోజు లక్షాధిపతుడైనాడు ఈ చంద్రబాబు నాయుడు పిల్లని తీసుకున్నాడు ఎన్టీ రామారావు ప్రజల ఆయన్ని ప్రజలందరూ ఆరాధ్యం తీసుకుని ఆయన ఆయనకి పట్టం కడితే పిల్లని తీసుకున్న అతను వెన్నుపోటు పొడిచి ఔరంగజేబు మాదిరిగా తయారైనాడు కుతంత్రాలు కుట్రలు నీచి బుద్ధి తప్ప అతనికి ఏదైనా మంచి బుద్ధి ఎప్పుడైనా వచ్చిందా తన పదవి కోసం మోడీని కూడా నర్రూప రాక్షసుడు అన్నాడు ఇదే విధంగా ఇందిరాగాంధీ సోనియా గాంధీని ఆమె ఇంటిది దాన్ని దూరంగా తరవాలండి ఇప్పుడు తన పదవి దాహం కోసం వాళ్ళందరినీ కూడా కాళ్ళు బేరాలు ఆడుతూ తిరుగుతూ ఉన్నాడు అటువంటి క్యారెక్టర్లెస్ ఫెలో ఎంతసేపు తన పదవి కోసం పదవి దాహం తప్ప ఎంతసేపు అతనికి పదవి దాహం తప్ప వేరే దాహం లేదు పేద ప్రజల్ని ఎప్పుడు కూడా నేను ఎస్సీగా పుడతారని ఎవరన్నా అనుకునేటప్పుడే ఆ నీచుని యొక్క చరిత్ర బయటపడింది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పేదవాళ్ళ యొక్క తలరాత్రులు మార్చాలని నవరత్నాలు తీసుకొని వచ్చి వజ్రాయుధం మాదిరిగా విద్యను తీసుకొని వచ్చి పెడితే అది అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకొని వస్తుంటే దీన్నంతా చూసి కడుపు మంట తప్ప చంద్రబాబుకి వేరే మంటల చంద్రబాబుకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఏ విధంగా ఈరోజు అవినీతిలో కూరుకుపోయినారు వాటిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బయటకు తీసుకుని వస్తున్నాడో ఇవంతా చూసినప్పుడు వాళ్ళ కడుపు కాలిపోతున్నది కడుపు పూర్తిగా బర్స్ట్ అయిపోతున్నది లోకేష్ గురించి మాట్లాడాలంటే నాకు ఎందుకు సిగ్గుసేటుగా ఉన్నది ప్రజల చేత ఎన్నుకున్నటువంటి వ్యక్తి అయితే అతను పర్వాలే వార్డు మెంబర్ కూడా కాదు అతను ఒక నాయకుడని అతని గురించి ఇటువంటి డిబేట్లు పెట్టడం నాకు చాలా బాధేస్తుంది ఇంకా పవన్ కళ్యాణ్ అంటే సినిమాలో యాక్ట్ చేసి ఈలలు కొట్టుకునేది తప్ప ప్రజాస్వామ్యం గురించి పవన్ కళ్యాణ్కి ఏమైనా తెలుసా ప్రజలు పరిపాలించేదానికి ఆయన పోటీ చేసినప్పుడు రెండు దగ్గరలు కూడా అతను ఓడించారు ప్రజల యొక్క మనోభావం తెలియకోకుండా వీళ్ళు ప్రజలు ఓటర్లు అంటే దేవుళ్ళు దేవుళ్ళు అంటే పేదవాడు ఓటు ఎక్కుండేవాడంతా దేవుడు అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్ముకున్నాను దేవుడు నమ్ముకున్నాను చంద్రబాబు నాయుడు టెర్రరిస్టులు నమ్ముకున్నాను టెర్రరిస్టుల యాక్టివిటీస్ని తీసుకొని వస్తాను ప్రజల్ని భయభ్రాంతులు చేస్తాను బలత్కారంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసక్క ప్రయత్నాలు చేస్తాను ఎస్పీలు కొట్టిస్తాను ప్రజల్ని చంపిస్తాను ఎస్పీలు కానీ ఫైర్ చేసి ఉంటే 20-30 మంది చనిపోయి ఉంటారు వీళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం దీన్ని కప్పి చూపించే కార్యక్రమాలు మన ఎల్లో మీడియా రామోజీరావు ఉన్నాడు రాధాకృష్ణ ఉన్నాడు టీవీపై ఉన్నాడు ఆ మహానుభావులు ఉండేంత వరకు మనం ఎన్ని మందిని కూని చేసినా కానీ మనం పైన ఎలాంటి మచ్చలేకడ చూపిస్తారని ఒక భావన తప్ప చంద్రబాబు దగ్గర ఏది సార్ మంచి గుణాలు ఉండదు ఏ గుణం మంచి ఉండదు చెప్పండి పేదవాళ్ళు పనిచేసే దాంట్లో మంచి గుణం ఉందా ఈరోజు ఇండ్ల పైన మహా అమరావతిలో కూడా ఇండ్లు కడుతున్నారంటే దానిపైన కోట్లు స్టేలు తెచ్చాడు మా నియోజకవర్గంలో ప్రతి ఇంటిపైన స్టేలు తెచ్చే కార్యక్రమాలు చేస్తున్నాడు అతను ఒక దరిద్రుడు అతను ఒక మూర్ఖుడు అతను ఒక నీచుడు అతను ఒక దుర్మార్గుడు అతను ఒక వెన్నుపోటుదారుడు అతని గురించి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు ఇంకా ప్రజలు చంద్రబాబు నాయుడిని ఎటువంటి పరిస్థితులు అలో చేయరు కొంతమంది అతని కోసం తిరిగే వాళ్ళు ఉండరు అటు వాళ్ళు ఈ టెర్రరిస్టులుగా తయారయ్యి ప్రజలు భ్రమంతి ప్రజలు అనేవాళ్ళు చాలా భయంకరమైన ఓటర్స్ అనేది వజ్రాయుధం ఆ ఓటు ద్వారా చంద్రబాబుని భూలోకానికి పంపించే కార్యక్రమం ప్రజలు చేస్తూ ఉండరు ప్రజలు చూస్తూ ఉండరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ మామూలుగా ఆయన ఏ నియోజకవర్గాలకు పోయినా ఈరోజు వర్షాలు పడి బాగా దెబ్బతిన్న గ్రామాలకు పోతే కూడా ఆయనకి ప్రజలు ఏ విధంగా అతన్ని ఒక భగవంతుడిగా చూపిస్తూ అతని బాధలు అతనికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ప్రజలు బాధలు భరిస్తూ వారికి అన్ని సేవలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని వీళ్ళెవరు ఏం చేయలేదు అది సింహం మళ్ళీ నేను చెప్తున్నాను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన నీకు శక్తి యుక్తి ఉంటే నువ్వు ప్రజలతో మాట్లాడుకుని ప్రజల దగ్గర ఓటు అడిగాయా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సత్తా లేనివాడు చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కాస్త ఒక్క మాట ఈ మహానుభావుడు కూడా ఎవరు ఈ చల్లాబాబు అనేవాడు కూడా 2 తూర్లు ఓడిపోయినాడు ఏమిటి వీళ్ళ కుట్రలో ఏమిటి వీళ్ళ కుతంత్రలో
ప్రజల చేత తిరస్కరించబడిన వాళ్ళందరూ ఇటుంద ఇటువంటి దారుణమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే వాళ్ళు ఏంది సార్? మహాత్ముని ఒక్కతూరి ఆలోచించుకోండి సార్. మన ప్రజాస్వామ్యంలో ఉన్న విషయం చెప్పండి. ఈ ప్రజాస్వామ్యంలో శాంతియుతాన్ని వజ్రాయంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి సహనంగా ఉండాలి సార్. ఈ సహనాన్ని ఈ విధంగా ఉంటే కూడా ప్రజలు కూడా హర్షించారు సార్. జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన ఒక సీరియస్నెస్ తీసుకుని ఇది ఫస్ట్ ముద్దాయిగా చంద్రబాబునే చేయాలని నా అభిప్రాయం సార్. రైట్. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారా, అందుకే ఓటమి భయంతోనే ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారా? అక్కడ పరిస్థితి ఏంటి? అసలు మీరు దగ్గర ఉన్నారు కదా, చూస్తున్నారు కదా జిల్లాలో. సార్, చంద్రబాబు అనే వ్యక్తి చంద్రగిరి నుంచి పారిపోయి కుప్పానికి వచ్చాడు. కుప్పం ప్రజలు అందరు బీసీలు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమాన్ని తీసుకుని వచ్చాడు. ఎప్పుడైతే బీసీలకి 45 నుంచి 60 సంవత్సరాలకు 1,700 రూపాయలు ఇస్తూ అమ్మ ఒడి ఇస్తూ ఇండ్లు కట్టించే కార్యక్రమాలు చేస్తూ నీళ్లు ఇచ్చే కార్యక్రమాలు చేసే లోపల అక్కడుండే ప్రజలందరూ ఓటైనారు. ఇంకోటి వన్య కులస్తులకు కూడా ఆయన ఎమ్మెల్సీ పోస్టులు ఇచ్చి వాళ్ళని ఆదరించే లోపల ప్రతి ఒక్కరు కూడా సంతోషపడినారు. బీసీలకి రాజ్యసభ పంపించే లోపల ఇంకా ఎప్పుకైనారు. బీసీలని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే లోపల ఇవంతా చూసినటువంటి ఈ కుప్పం ప్రజలు అందరూ ఏకదాటిగా చంద్రబాబును ఓడించాలని ఒక దృక్పథంతో వచ్చారు. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు కూడా ప్రజల ఓట్లతో గెలవాల, పేదవాళ్ళ ఓట్లతో గెలవాల. 40,000 ఓట్లు అది తప్పుడు ఓట్లు. అది మన ఇక్కడ మన బెంగళూరు మెడ్రాస్లో ఉండే ఓటర్లు తీసుకుని వచ్చి ఆ ఓట్లతో గెలిచినటువంటి చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు. రేపు చంద్రగిరిలో నిలబడమనండి, అడ్రస్ లేకుండా ఓడతాం లేదు. ఎందుకంటే కుప్పలో నిలితే ఇంకా డిపాజిట్ పోగొట్టుకుంటాడు. దానికి ఒక ఆయుధాన్ని పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ నీళ్ళు ఇస్తున్నాడు, వాళ్ళకి ఏం కావాలన్నా ఏర్పాటు చేస్తున్నారు, ప్రజలు మన్నన పొందుతున్నాడు. దాని తగినట్టు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దానిపైన ఒక పెద్ద ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాము. మేము కాదు పనిచేసేది, ఆ నియోజకవర్గానికి పోయినా జగన్ 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 అంటున్నారు. 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి నిలబడుతున్నాడు. ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. వైనాట్ 175 అనేది నిరూపించబోతున్నాడు. ఈ చంద్రబాబు దీంతో ఇదే లాస్ట్ ఆ మహానుభావుడికి. మీ ఒకవేళ ఎలక్షన్ అంటే కూడా ఇదే లాస్ట్. ఇంకా దానిపైన ఆ మహానుభావుడు ఏమీ చేయలేడు. అందువల్ల దయించి ఈనాటికి జ్యోతికి టీవీపై కూడా చెప్తున్నాను, ఈ కుల వ్యవస్థని మీరు మార్చుకోకపోతే కుల వ్యవస్థ కూడబెట్టదు, మత వ్యవస్థ మార్గం చూడదు. మానవ సేవే మాధవ సేవ అంటే ఉన్నవాడికి సేవ చేసేది కాదు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కోటీశ్వరులకు సేవ చేస్తే జగన్ అన్న కూడుగుడ్డు లేని మానవుడికి సేవ చేస్తున్నాడు. అదే మానవ సేవయే మాధవ సేవ. దాన్ని గుర్తించిన వాడే జగన్మోహన్ రెడ్డి గారు. బైబిల్ బాగా చదువుకున్నాడు, ఖురాన్ చదువుకున్నాడు, భగవద్గీత చదువుకున్నాడు, దాంట్లో ఉండే సారాంశాన్ని తీసుకుని వచ్చినాడు. అందుకే తన మేనిఫెస్టోలో భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా తీసుకుని ప్రజలు మనన పొందుతున్నాడు మన జగన్మోహన్ రెడ్డి. ఈ చంద్రబాబు నాయుడు భయంకరమైన ఆలోచన నేను అంటాడు సార్, ఇది లాస్ట్ ప్రజలకు చెప్తున్నాడు. చెల్లెలో మీకు 8 మంది పిల్లకాయలో ఒక్కొక్క బిడ్డకు 10 లక్షలు వేస్తాను. దరిద్రుడు మాటలు తప్ప ఎవరన్నా విశ్వసిస్తారు సార్? ప్రతి బిడ్డకు 10 లక్షలు వేస్తారంట. జగన్ అన్న చేస్తే మాత్రం ఎక్కడి నుంచి తెచ్చి డప్పినాడు అన్నాడు. ఇప్పుడు ఇటు అటు వాగ్దానాలు చేస్తున్నా అతను గురించి అతని పైన ముందు కేసు పెట్టాలా? ఫస్ట్ ముద్దాయిగా అతన్ని కానీ ఎందుకంటే ఇప్పుడే మాట్లాడినాడు బ్రదర్. వాళ్ళు మాట్లాడేదాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం అవుతున్నది. ఎందుకంటే కుట్రలు పన్నేవాడు, కుతంత్రాలు పండి ప్రవోక్ చేసేవాడిని ముందు ముద్దాయికి తీసుకోవాలా? చంద్రబాబు గలీజు రాదు ఈ విధంగా కాబట్టి అతను ముందు ముద్దాయిగా చేయాలి సార్, ప్రజలు కోరిక సార్. రైట్. థ్యాంక్ యూ సార్. నారాయణ స్వామి గారు చర్చలో పాల్గొన్నందుకు, అలాగే మస్తాన్ ఖాన్ గారు, విజయబాబు గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి. సాక్షి.